బడ్జెట్ స్పీచ్ నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడే కంప్లీట్ చేశారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల్లో ఇది షార్ట్ స్పీచ్ అని చెప్పచ్చు. ఇది రెండవ డిజిటల్ బడ్జెట్. బడ్జెట్ కోసం ఒక లాస్ట్ ఇయర్ లాగానే ఒక సపరేట్ యాప్ కూడా పెట్టారు. మొత్తం ఈ బడ్జెట్ ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 సంవత్సరాలు అయింది కదా, నెక్స్ట్ 25 ఇయర్స్కి ఇది ఒక బ్లూ ప్రింట్ అని కూడా చెప్పచ్చు. ఈ బడ్జెట్లో నిన్న ఎకనమిక్ సర్వేతో కంపేర్ చేస్తూ కూడా చాలా ఫిగర్స్ చెప్పారు. ఈ సంవత్సరం అంటే 2021-2022 కంట్రీ ఎక్స్పెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ 9.27% ఉంటుందని, అదేవిధంగా 2022-2023 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం మన ఎస్టిమేట్ 8-8.5% గ్రోత్ ఉంటుందని అన్నారు. మొత్తం మీద ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మన బడ్జెట్ని 4 పిల్లర్స్గా డెవలప్ చేసి దాని గురించి డిస్కషన్ మొదలెట్టారు. 1 ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత, 2 క్లైమేట్ యాక్షన్. మనకు తెలుసు కదా COP26లో మోడీ గారు పంచామృతం చెప్పొచ్చారు. 1 ప్రొడక్టివిటీ, 2 క్లైమేట్ యాక్షన్, 3 అన్నిటికీ అవసరం ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అని దేనికైనా ఫినాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ తర్వాత బాగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ప్రధానమంత్రి గతిశక్తి ప్లాన్కి. సో ఇవన్నీ కూడా 4 పిల్లర్స్ అని చెప్పొచ్చు. 1 ప్రొడక్టివిటీ, 2 క్లైమేట్ యాక్షన్, 3 ఫినాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, 4 ప్రధానమంత్రి గతిశక్తి ప్లాన్. ఓవరాల్గా వ్యాక్సిన్స్, COVID-19 వ్యాక్సిన్స్ వేయటంలో కంట్రీ చాలా ఫాస్ట్గా స్పీడప్ చేసింది కాబట్టి ఫాస్ట్గా ఎకానమీ రికవర్ అయిందని కూడా నేను ఎకనమిక్ సర్వేలో ఈరోజు బడ్జెట్లో పేర్కొన్నాను. ఓవరాల్గా కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ బాగుంది, ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తాయని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ పేర్కొన్నారు. బడ్జెట్ ఓవరాల్గా భవిష్యత్తులో ఇంక్లూజివిటీ, గ్రోత్ 2 పెంచుతుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. 1 గ్రోత్, 2 ఇంక్లూజివిటీ. ఓవరాల్గా ఆత్మనిర్భర్ భారత్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ప్రకారం చూస్తే దాదాపు వచ్చే 5 సంవత్సరాల్లో 60 లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం, దాంతోపాటు 30 లక్షల కోర్ మనీ జనరేట్ చేయడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పి ఆవిడ పేర్కొన్నారు. అంటే ఓవరాల్గా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ పెరుగుతుంది, దాంతోపాటు సెల్ఫ్ రిలయన్స్ కూడా పెరుగుతుందని దీనిలో మనకు అర్థమవుతుంది అన్నమాట. అండ్ స్టేట్స్ యొక్క ఫిస్కల్ స్పేస్ కూడా పెంచారంట. రాష్ట్రాలకి వడ్డీరహిత రుణాలు పెంచారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వడ్డీరహిత రుణ పరిమితిని 15,000 కోట్ల నుంచి 100,000 కోట్లకు తీసుకొచ్చారంట. అంటే స్టేట్స్కి ఫిస్కల్ ఫెడరలిజం లేదని చెప్పి పెద్దదాకా స్టేట్స్ గొడవ చేస్తున్నాయి. సో రాష్ట్రాలకి వడ్డీరహిత రుణాలు పెంచడం, రుణ పరిమితి పెంచడం కూడా గొప్ప విషయం చెప్పొచ్చు. ఆ తర్వాత ఇయర్ ఫిస్కల్ డెఫిషిట్ అనేది 6.9%గా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2023లో ఫిస్కల్ డెఫిషిట్ అనేది 6.4%గా ఉంటుందని చెప్తున్నారు. ఇది ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ని చాలా బ్రీచ్ చేసినట్టని చెప్పొచ్చు. అదేవిధంగా మనం చూస్తే ప్రతి క్లాస్రూమ్కి అంటే ప్రతి తరగతికి ఒక టీవీ ఛానల్. ఈ విద్యా కంద ఇప్పుడు 12 టీవీ ఛానల్స్ ఉంటే అవి 200 టీవీ ఛానల్స్ చేస్తున్నారు. అన్ని పోస్ట్ ఆఫీస్లో బ్యాంకింగ్ సేవలు తీసుకొస్తున్నారు. ఇలా డిజిటల్ పాస్పోర్ట్ సిస్టమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు స్పెషల్ సపోర్ట్, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రహదారులు 25,000 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మాణం చేస్తున్నారు. సో లాజిస్టిక్ సపోర్ట్స్ని పెంచేశారనమాట. ఓవరాల్గా ఈ సంవత్సరం బడ్జెట్ మొత్తం కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే కాకుండా భవిష్యత్తు మొత్తానికి వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా జాబ్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్మెంట్. మనందరూ తెలుసు మన ఎకానమీ అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్కి డైరెక్ట్గా జంప్ అయిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదనే ఒక విమర్శ మన ఆర్థిక వ్యవస్థ మీద ఉంది. దాన్ని తప్పించేసి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా జాబ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెంచే ఉద్దేశంతో గవర్నమెంట్ వెళ్తోందని అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ అనేది ప్రోగ్రెస్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ గురించి ఇందాక నుంచి బడ్జెట్ ఫాలో అవుతున్న విశ్వనాథ్, రంజిత్, తర్వాత రాహుల్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బడ్జెట్ గురించి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విశ్వనాథ్, ఈ బడ్జెట్లో సివిల్ సర్వీసెస్కి ఏదైతే ఉపయోగమైందో, ఉపయోగపడే టాపిక్స్ ఉన్నాయో ఒకసారి మీ ఉద్దేశం ఏమైనా చెప్పు. మ్యామ్, మనం చూసినట్టయితే ఈ బడ్జెట్ స్టార్టింగ్ స్పీచ్ స్టార్టింగ్లోనే నిర్మలా సీతారామన్ గారు కొన్ని అచీవ్మెంట్స్ గురించి మాట్లాడారు. లాస్ట్ ఇయర్లో జరిగిన అచీవ్మెంట్స్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్
నెక్స్ట్ ఇయర్ యాజ్ ఏ బడ్జెట్ పరంగాను సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి గాను చాలా ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడారు. దాంట్లో ఫస్ట్ది డిసిన్వెస్ట్మెంట్ గురించి ఆవిడ మాట్లాడారు. డిసిన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ మనకి జనరల్ స్టడీస్ 3 పేపర్లో చాలా ఇంపార్టెంట్. అలాగే వీడు మాట్లాడిన మెయిన్ ఈవెంట్స్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా యొక్క స్టేక్స్ మనం రీసెంట్గానే చూసినట్టయితే కంప్లీట్గా ప్రైవేటైజ్ అయ్యి టాటా గ్రూప్కి చెందినవి. ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక డిసిన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడారు. అలాగే మనం చూసినట్టయితే డిజిటల్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ మనం చాలా చూస్తున్నాం. నేషనల్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ కానీ, నీతి ఆయోగ్ చెప్పిన నేషనల్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ కానీ, డిజిటల్ ఎకానమీ కానీ, ఈ కామర్స్ గురించి నిర్మలా సీతారామన్ గారు చాలా ఎక్కువ మాట్లాడారు. అలాగే మనం చూసినట్టయితే కొత్తగా కొత్త భారతదేశం కోసం కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి మ్యామ్, కొత్త పుంతలు తొక్కుతుంది. దాంట్లో మనం చూసిన ఒక కాన్సెప్ట్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడారు మ్యామ్. అంటే లోకల్ బిజినెసెస్, లోకల్ సప్లయర్స్ వాళ్ళు వాళ్ళకి తోడ్పడడం కోసం ఇది స్టార్ట్ చేశారు మ్యామ్. దీంట్లోనే 400 వందే భారత రైల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం మనం చూసాం మ్యామ్. మనం తర్వాత చూసినట్టయితే మ్యామ్, ఇప్పుడు మనం ప్రొడక్టివిటీ అనే ఒక 4 పిల్లర్స్ చూసాం మ్యామ్. 4 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ ప్రొడక్టివిటీ అనే పిల్లర్. ఆ ప్రొడక్టివిటీ అనే పిల్లర్లో ఫస్ట్ మెయిన్గా కవర్ చేసిన ఇన్స్టెన్సెస్ అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో చూడడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా ఈజ్ నియర్లీ 1/3 times or 3 times లెసర్ దాన్ చైనీస్ ప్రొడక్టివిటీ మ్యామ్. మనం ప్రొడక్టివిటీ అనే ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది మ్యామ్. లైక్ ఫోకస్ దేని మీద పెట్టారంటే న్యాచురల్ ఫార్మింగ్ దాని మీద ఫోకస్ పెట్టారు మ్యామ్. లైక్ ట్రయల్గా ఏం చేస్తున్నారంటే గంగా బెల్ట్లో, అలాంగ్ ది గంగా రివర్ బెల్ట్లో నియర్లీ 5 kilometer విత్లో న్యాచురల్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే ఇంకొన్ని మన వాళ్ళు చేస్తుంది ఏంటంటే కిసాన్ లోన్స్ మీద, బికాస్ యూ నో దట్ క్రెడిట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ మ్యామ్. సో నబార్డ్ ద్వారా అగ్రికల్చర్ క్రెడిట్ మీద ఫోకస్ చేస్తున్నారు మ్యామ్. అలాగే మనం చూసినట్టయితే డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. సో మనకు లాస్ట్ టైం మనకు ఆల్రెడీ తెలిసి పిఎం స్వామిత్వ ల్యాండ్ స్కీమ్స్ తీసుకొచ్చారు. దీన్ని ఇంకా పెంపొందించడం కోసం డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ మెయిన్లీ త్రూ డ్రోన్స్, డ్రోన్ శక్తి అనేది కూడా తీసుకొస్తుంది. వెరీ గుడ్. ఈసారి డ్రోన్ టెక్నాలజీ అగ్రికల్చర్లో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ చేయడం కానీ, తర్వాత పంటలు పండించే విధానంలో కానీ, వీటన్నిటిలో డ్రోన్స్ ఎక్కువ వాడటం అనమాట. సో ఈ టెక్నాలజీ టు ద ఫార్మర్స్లో డ్రోన్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మనం GS3 ఈ టెక్నాలజీ టు ద ఫార్మర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. రాహుల్, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా ఈ బడ్జెట్ని మనం అనలైజ్ చేస్తే ఎక్కువగా టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ఎక్కువ గవర్నమెంట్ తన దృష్టిని కేంద్రీకరించింది. ఒక్కొక్క సెక్టార్ చూసుకుంటే మనం అగ్రికల్చర్లో కొత్తగా కిసాన్ డ్రోన్స్ అని స్టార్ట్ చేశారు, ఎక్కువగా టెక్నాలజీని అగ్రికల్చర్తో ఇంటిగ్రేట్ చేయడానికి. అలాగే స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎక్కువ బూస్ట్ ఇచ్చారు. క్రియేషన్ ఆఫ్ డిజిటల్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తున్నారు అండ్ కొత్త పోర్టల్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే మన యూత్కి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడానికి అండ్ నార్మల్ డైరెక్ట్ స్కిల్స్ కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దేశ్ స్టాక్ అని కొత్తగా పోర్టల్ క్రియేట్ చేసి ఆన్లైన్లో కూడా వాళ్ళకి స్కిల్స్ ఎక్విజిషన్కి ఛాన్సెస్ ఇస్తున్నారు. ప్లస్ వన్ ఛానల్ వన్ టీవీ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి పిఎం ఈ విద్యా స్కీమ్ని 12 channels నుండి 200 channels ఎన్హాన్స్ చేశారు. అండ్ ఫైనాన్స్ సెక్టర్లో మనకి ఎక్కువ రిఫార్మ్స్ వచ్చాయి. క్రిప్టో కరెన్సీ గురించి ఎక్కువ ఇష్యూస్ అవుతున్న వేళ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆర్బీఐ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్ ఎ డిజిటల్ రూపీ ఇన్ 2022-23. అండ్ పర్టికులర్గా ఇందులో మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఫిస్కల్ స్పేస్కి స్టేట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టేట్స్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ని 4% ఆఫ్ GSDP వరకు ఎన్హాన్స్ చేశారు. అండ్ అందులో 0.5% ఆఫ్ GSDP కూడా వాళ్ళు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ద్వారా ఎక్కువ లోన్స్ని తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇది ఎక్కువగా ఫిస్కల్ ఫెడరలిజంకి, గ్రోత్ అట్ ద స్టేట్స్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. పర్టికులర్గా హెల్త్ సెక్టర్ చూసుకుంటే మనం మెంటల్ హెల్త్ కేర్కి నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పర్టికులర్గా కోవిడ్ పాండమిక్ వల్ల ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తున్నారు. అండ్ క్లైమేట్ యాక్షన్లో కొత్తగా ఎనర్జీ గ్రీన్ బాండ్స్ స్టార్ట్ చేశారు. గ్రీన్ బాండ్స్ ద్వారా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయాలని అండ్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కువ ఉత్పాదన ఇచ్చారు దీనికి. వెరీ గుడ్ రామ్. ఇవన్నీ మన సివిల్ సర్వీసెస్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఫిలిమ్స్ ఆన్సర్ రైటింగ్లో కానీ, ముఖ్యంగా మెయిన్స్ ఇంటర్వ్యూ ఆన్సర్స్ చెప్పే విధానంలో కానీ ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. స్కీమ్స్ అనే ఫిలిమ్స్లో క్వశ్చన్స్ లాగా వస్తే మెయిన్స్లో ఇవన్నీ కూడా మన ఆన్సర్ రైటింగ్కి సపోర్ట్ చేస్తాయి. రంజిత్,
ఈ ఇయర్ బడ్జెట్లో యూపీఎస్సీకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమేమి ఐడెంటిఫై చేస్తాం? ఇయర్ సివిల్ సర్వీస్ పరంగా చూస్తే చాలా స్కీమ్స్ అనేది బడ్జెట్లో వచ్చేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి మ్యామ్. మేజర్లీ ప్రీలిమ్స్ పరంగా ఆ స్కీమ్స్లో నిటిగ్రిటీస్ అవన్నీ చూడటం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం గతిశక్తి గురించి చాలా ఫోకస్ చేశారు. సో మనకి ఇప్పుడు ఆ స్కీమ్ గురించి అది ఏంటి అనేది కోర్ ఐడియా ఉండాలి మ్యామ్. బేసికలీ 2020లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని ఒక స్టార్ట్ చేశారు మ్యామ్ విత్ 1-2 lakh crores. సో దాన్ని ఇంకా ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయడానికి గతిశక్తి అనే మిషన్ చేశారు మ్యామ్. సో ఇందులో 16 departments ఇంటిగ్రేట్ చేశారు అండ్ ఓవరాల్ త్రీ లేయర్స్ ఆఫ్ స్ట్రక్చర్ క్రియేట్ చేశాం మ్యామ్. సో బికాస్ టు మేక్ ద ప్రాసెస్ సింపుల్ అంటే ఒక సినర్జీ క్రియేట్ చేసి ఎక్స్ట్రా ఖర్చును తగ్గేయడానికి గతిశక్తి మిషన్ క్రియేట్ చేశాం మ్యామ్. దీనితో పాటు నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది కూడా క్రియేట్ చేశాం మ్యామ్. సో దీన్ని బట్టి డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో సినర్జీ ఒకటి క్రియేట్ చేసి కాస్ట్ అనేది తగ్గించి ఇప్పుడు ప్రస్తుతం లాజిస్టిక్ కాస్ట్ 13% to 14% ఉంది మ్యామ్. సో దాన్ని 10% కనుక మనం తీసుకురాగలిగితే దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగతా అన్నింటిలో కూడా ఉంది, మనకు చాలా బెనిఫిట్ అవుతుంది మ్యామ్. దీంతోపాటు క్లైమేట్ చేంజ్ కూడా మన వాళ్ళు ఇప్పుడు బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ తీసుకొచ్చారు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ స్వాపేజ్. సో ఈ బ్యాటరీ స్వాపేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూడాలి మ్యామ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ మ్యామ్. సో దాని పరంగా ఇప్పుడు మనం పంచామృత ఇచ్చాము గ్లాస్ కోసం వీటిలో. సో దానికి అలైన్మెంట్లో బ్యాటరీ స్వాపింగ్ పాలసీ తీసుకొచ్చాము మ్యామ్. సో దీన్ని బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా బూస్ట్ వస్తుంది. సో దీంతోపాటు నార్త్ ఈస్ట్ కోసం పిఎం దివైన్ అనే స్కీమ్ తీసుకొచ్చారు మ్యామ్. అలాంటి స్కీమ్స్ సో దేర్ ఆర్ నెంబర్ పిఎం డివైన్ అనే స్కీమ్ నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంతోపాటు ఆస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు మ్యామ్. ఆ ప్రోగ్రామ్లో బేసికలీ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్లో ఇంకా కోఆర్డినేషన్ పెంచి సో ఇప్పుడున్న ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్లో అవుట్కమ్స్ ఇంకా బెటర్గా తీసుకురావడం ఫోకస్ చేశాను. సో ఇలా డిఫరెంట్ స్కీమ్స్ మనం ఐడెంటిఫై చేసి దాంట్లో డెప్త్గా మనం చూసినట్టయితే ప్రీలిమ్స్లో మెయిన్స్లో చాలా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా పిఎం గతిశక్తి ప్లాన్ ఒకటి, తర్వాత నార్త్ ఈస్ట్ కోసం చేసిన పిఎం డివైన్ ప్రోగ్రామ్ ఒకటి, అదేవిధంగా లాజిస్టిక్ పార్క్స్ ఆ ప్రోగ్రామ్ ఒకటి, తర్వాత 1 railway station 1 product ఇది ఒకటి, ఓవరాల్గా స్టేట్స్కి ఫిజికల్ స్పేస్ పెంచడం ఒకటి, ఇవన్నీ కూడా మనం యూపీఎస్సీకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు ఇయర్ బడ్జెట్లో. ఇంకా ఏమైనా చెప్తా విషయం అది ఇయర్ నీకు అర్థమైన లాస్ట్ 3-4 times ఫిలిమ్స్లో రెగ్యులర్గా ఎగ్జామ్స్లో పాస్ అవుతున్నావు కదా, ఇయర్ ఫిలిమ్స్కి మెయిన్స్కి ఇంపార్టెంట్ ఈ బడ్జెట్లో ఏమేమి అనిపిస్తాయి? నాకు తెలిసినంత వరకు మనకి ఫారెస్ట్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఒకటే ప్రిలిమ్స్ అవ్వడం వల్ల ఎప్పుడు ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ఇలాంటి టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఆల్మోస్ట్ 15 to 20 questions మనకి ప్రిలిమ్స్ అనే టాపిక్లో వస్తుంటాయి. సో ఈసారి కూడా మనం ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా మనం ఎప్పుడు క్లైమేట్ ప్లెడ్జెస్కి ఎలా ఇస్తామో అదే డైరెక్షన్లో ఈసారి మన బడ్జెట్లో కూడా చాలా స్కీమ్స్ ఉంటున్నాయి మ్యామ్. ఇందాక రంజిత్ చెప్పినప్పుడు బ్యాటరీ స్వాపింగ్ పాలసీ ఎలా ఇంపార్టెంటో, అలాగే మనం స్పెషల్ మొబిలిటీ జోన్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాము. ఆ స్పెషల్ మొబిలిటీ జోన్స్లో 0 fossil fuel కాన్సెప్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ టు గెట్ అన్ ఐడియా అబౌట్ దిస్ స్పెషల్ మొబిలిటీ జోన్స్ మ్యామ్. దాన్ని ఎలా మన వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనే దాని మీద అవగాహన చాలా ఇంపార్టెంట్ ఉంది. అలాగే మన వాళ్ళు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు మ్యామ్, 1 nation 1 registration process అని చెప్పి. సో దీని ద్వారా ఏంటంటే కనుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మెయిన్లీ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ వేరే టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా సింక్రనైజ్ చేయడానికి ట్రై చేశారు మ్యామ్. ఇది గవర్నెన్స్ అనే ఆస్పెక్ట్స్లో చాలా హెల్ప్ అవ్వడానికి మనకి ఉంటుంది మ్యామ్. అలాగే మనం చూసినట్టయితే సోలార్ పవర్ మీద మన వాళ్ళు ఎలా ఇంపెటస్ 280 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీని మనం 2030 అలా తీసుకురావడానికి ట్రై చేసాం. అయితే దీంట్లో మీరు ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎలా ఫోకస్ పెట్టారు, ఈ సోలార్ సెక్టర్లో కూడా అలాగే మన వాళ్ళు ఫోకస్ పెట్టారు మ్యామ్. పిఎల్ఐ స్కీమ్ని ఫోటోవోల్టాయిక్స్, ఇప్పటి వరకు మనం చైనా మీద ఎంతో డిపెండెంట్ అయ్యాము, ఆ డిపెండెన్స్ని తగ్గించుకోవడం కోసం పిఎల్ఐ సెక్టర్ని సోలార్లో కూడా తీసుకొచ్చాము. ఈ కాన్సెప్ట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. రాహుల్, ఇయర్ బడ్జెట్లో యూపీఎస్సీకి స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ టాపిక్స్ ఏంటి? యూపీఎస్సీకి స్పెసిఫిక్గా క్వశ్చన్స్ మనం బడ్జెట్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది 2022 నుంచి అంటే కొత్త స్కీమ్స్ మ్యాడమ్. పర్వతమాల అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేశారు, పర్టికులర్గా మౌంటైనియస్ రీజియన్స్లో రోప్వేస్ క్రియేట్ చేయడానికి. అలాగే పిఎం డివైన్ స్కీమ్ కానీ లేదా కిసాన్ డ్రోన్స్ కానీ మనం ప్రిలిమ్స్లో కూడా మెయిన్స్లో కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా ఓవరాల్ పిఎం గతిశక్తి కాన్సెప్ట్ గురించి అది పిఎం గతిశక్తి 2020-2047కి ఎలాగ మనకి డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది.
ఎందుకంటే ప్రెసెంట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే తన మెయిన్ బేస్గా 2047లో ఇంక్లూజివ్ గ్రోత్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ బేస్ చేసుకుందాం అనుకుంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ అండ్ ఫ్యాక్చువల్ డేటా అండ్ కాన్సెప్ట్స్ కూడా ఇందులో క్లియర్గా మనకి విజిబుల్గా కనబడుతుంది. ఇక్కడ నేను రాహుల్ చెప్పిన దానికి రెండు మూడు యాడ్ చేద్దాం అనుకున్నాను. రాహుల్ చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. మనం ఎన్నో స్కీమ్స్ కానీ ఎన్నో కాన్సెప్ట్స్ కానీ మనం బడ్జెట్లోంచి టేక్ అవే చేసాం. లైక్ మీరు చూసినట్టయితే లాస్ట్ టైం ప్రిలిమ్స్లోనే ఒక క్వశ్చన్ వచ్చింది మ్యామ్. ఎలాంటి క్వశ్చన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ మీద ఒక క్వశ్చన్ అడిగారు. దాంట్లో మిలిట్స్ మీద, షుగర్ కేన్ మీద, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేశారు. ఈ ఇయర్ మేజర్లీ బికాస్ 2023 ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ మిలిట్స్, సో కాబట్టి ఆ కాన్సెప్ట్స్ కూడా ఈసారి బడ్జెట్లో వచ్చినాము. అలాగే ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో ఈసారి నారీ శక్తి అనే కాన్సెప్ట్ మీద కూడా బడ్జెట్లో ఫోకస్ చేస్తున్నారు. అలాగే బార్డర్ ఏరియాస్ మోర్ సో గివెన్ మనకి చైనాతో కానీ పాకిస్తాన్తో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చున్నారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇవి కూడా ఇంక్లూడ్ చేద్దామనుకున్నాను. దీంతోపాటు నాకు ఎప్పుడు యూపీఎస్సీ ఇన్నేళ్ళుగా చదివిన నా ఎక్స్పీరియన్స్ నాకు ఒకటేమనిపిస్తుంది మ్యామ్, అర్బన్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. బికాస్ వీఆర్ అన్ విత్ 2% పాపులేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ దెర్ ఈస్ నియర్లీ 40% ఆఫ్ పాపులేషన్ అండ్ 60% ఆఫ్ జీడీపీ కాంట్రిబ్యూషన్. సో అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా మన బడ్జెట్లో చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ టాపిక్స్ నాకు ఎందుకో చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. రంజిత్, ఓవరాల్ బడ్జెట్లో యూపీఎస్సీకి ఈసారి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? యూపీఎస్సీ బడ్జెట్లో మనం చూసినట్టయితే మ్యామ్, ప్రతిసారి ఆ సిలబస్ బైఫర్కేషన్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూస్తే బడ్జెట్లో ఏవైతే మనకు కొత్త టాపిక్స్ ఇచ్చారో అవి మన మెయిన్స్లో ఆన్సర్లో రాసినట్టయితే చాలా క్వాలిటేటివ్ కంటెంట్ వస్తుంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే యాక్ట్ 2005లో ఇంట్రడ్యూస్ చేశారు మ్యామ్. సో ఈసారి బేస్డ్ ఆన్ బాబా కళ్యాణ్ రికమెండేషన్ దాన్ని బట్టి ఒక కొత్త లా తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎస్సీజెడ్ యాక్ట్ని రిపీల్ చేసేసి కొత్త చట్టం వస్తుందంట. ఇయర్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కోసం. ప్రత్యేకంగా 2005లో ముర్సోలి వారన్ గారు చైనా వెళ్ళొచ్చి అక్కడ ఎస్సీజెడ్స్ చూసి స్టడీ చేసి ఇండియాలో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారనమాట. అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ రికమెండ్ చేసి ఈ చట్టము ఇప్పుడు అప్డేట్ అయిపోయిందని చెప్పి కొత్త లా రాబోతుంది, ఎస్సీజెడ్ యాక్ట్ రిపీల్ చేస్తున్నామని చెప్పి ఇయర్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో అలానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 అని ఒక 1500 లాస్ని యూనియన్ గవర్నమెంట్ రిపీల్ చేసింది మ్యామ్. సో టు ఎన్ష్యూర్ బిజినెస్ అనేది ప్రాపర్గా స్మూత్గా వెళ్ళాలని. సో అలా మనం సెక్టర్ వైజ్ హెల్త్ పరంగా కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాం మ్యామ్. మెంటల్ హెల్త్ పరంగా ఫోకస్ పెట్టారు బికాస్ టెలీ మెంటల్ హెల్త్. ఓవరాల్గా ఈ బడ్జెట్ సంబంధించి కంక్లూజన్ చూస్తే ఇది మంచి ప్రోగ్రెస్ బడ్జెట్ అని చెప్పొచ్చు. యూపీఎస్సీ పరంగా ఇందులో కంక్లూజన్ రా బడ్జెట్ ఆస్పెక్ట్ చూస్తే మెజారిటీ చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ కవర్ చేశారు మ్యామ్. న్యూ ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి, ఓల్డ్ వాట్ మీద కూడా ఎక్స్ట్రానరీ ఫోకస్ చేశారు. అట్ ద సేమ్ టైం టాక్సేషన్ అని కాకుండా వెల్ఫేర్ మీద కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోకస్ పెట్టారు మ్యామ్. సో ఓవరాల్గా ఇది డెఫినెట్లీ 75 ఇయర్స్ సందర్భంగా ఒక అద్భుతమైన బడ్జెట్ అనే చెప్పాలి మ్యామ్. ప్లస్ యూపీఎస్సీ పరంగా నాట్ ఓన్లీ ఇందులో బడ్జెట్లో చెప్పిన విషయాలే కాకుండా స్టాటిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ డెఫిషియెంట్ రీచ్ అయింది మ్యామ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తర్వాత. సో ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది మ్యామ్. దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు, ఎవరు కమిటీ లీడ్ చేశారు, వాళ్ళ రికమెండేషన్స్ ఏంటి. సో స్టాటిక్ ప్లస్ కరెంట్ రెండు ఈక్వల్ చూసుకోవడం యూపీఎస్సీ పరంగా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. విష్ణ, ఓవరాల్ యూపీఎస్సీ పరంగా ఈ బడ్జెట్ ఎలా కంక్లూడ్ చేస్తారు? మ్యామ్ నాకు తెలిసినంత వరకు యూపీఎస్సీ పరంగా మనం చూసినట్టయితే ఎన్నో కొత్త ఇనిషియేటివ్స్, స్కీమ్స్, కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవి మనకి ఎకానమీ స్టూడెంట్ మేజర్గా GS3లో మనం చూసినట్టయితే క్వశ్చన్స్ ఇదే లైన్లో వస్తాయి అనేది మనం ఎప్పటి నుంచో చూసినాం మ్యామ్. సో స్టూడెంట్స్ క్లోజ్గా ఫాలో అయ్యి ఆ కాన్సెప్ట్స్ని బాగా నేర్చుకోవడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. రాహుల్, ఓవరాల్ గా ఈ బడ్జెట్ యూపీఎస్సీ పరంగా ఏ పర్స్పెక్టివ్ అండర్స్టాండ్ చేసుకోవాలి? ఎస్ మ్యామ్, ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఈ బడ్జెట్ అనేది 2047 ఇయర్కి మనకి బ్లూ ప్రింటర్ అన్నారు. కాబట్టి మనం యూపీఎస్సీలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ మెయిన్స్ ఎస్ఏన్ అయితేనేమి లేదంటే ప్రిలిమ్స్లో అయితేనేమి డైరెక్ట్గా ఈ బడ్జెట్ వల్ల ఏ ప్రపోజల్స్ మనం 2047 మన డ్రీమ్స్కి ఎంతవరకు ఇది ప్రోగ్రెసివ్గా ఉన్నదని మనం డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్ ఎస్ఏలో కానీ జనరల్ స్టడీస్లో కానీ అండ్ ప్రిలిమ్స్లో డైరెక్ట్ కొత్తగా పెట్టిన ఎన్నో స్కీమ్స్ లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి, అగ్రికల్చర్ గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్. ఓవరాల్గా ఇది కంప్లీట్లీ ఎ ప్రోగ్రెసివ్ బడ్జెట్ ఫర్ 2047 ఇండియా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక నెక్స్ట్ రేప్కార్ అయ్యింది కానీ ఎకనమిక్ సర్వే మీద ఒక డిస్కషన్, ఓవరాల్ యూపీఎస్సీకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.